Hey guys, welcome to my channel NZ Fashion Corner. Today I'm showing you a unique combination of hard brownie with peanut butter ice cream. This unique combination chala tasty ga untundi. So let's start. Mundu ice cream chesukodaniki oka bowl lo ice water pettukovali. Dani paina inko bowl petti 250 grams fresh cream vesukoni ila blend chesukovali. Ila కింద ఐస్ వాటర్ పెట్టుకోవడం వల్ల క్రీమ్ హీట్ అవ్వకుండా లిక్విడ్ లా మెల్ట్ అవ్వకుండా థిక్ గా విప్పింగ్ క్రీమ్ లా అవుతుంది. ఇలా థిక్ అయ్యాక 60 గ్రామ్స్ పీనట్ బటర్ వేసుకొని లో స్పీడ్ లో బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత 250 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇది సెట్ అవ్వడానికి 8 to 10 అవర్స్ వరకు పడుతుంది. సో మనం ఎప్పుడు ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకున్నా ఇలా నైట్ ఐస్ క్రీమ్ బేస్ చేసి ఫ్రీజర్లో పెట్టేస్తే మార్నింగ్ మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఈ ఐస్ క్రీమ్ బేస్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి ఇలా క్లింగ్ ర్యాప్ కానీ ప్లాస్టిక్ కవర్తో కానీ సీల్ చేసి ఫ్రీజర్లో 8 to 10 అవర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ బ్రౌనీ చేసుకుందాం. దానికోసం ముందుగా ఇలా ఒక బౌల్కి బటర్ అప్లై చేసి ఇలా మైదాతో డస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లేదా కడాయిని ఇలా లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్ పైన ఇలా ఇంకో బౌల్ పెట్టి చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ బటర్ ఆర్ నెయ్యి వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బోర్బోన్ బిస్కెట్స్ని గ్రైండ్ చేసుకొని మెల్ట్ అయిన చాక్లెట్లో కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకోవాలి. అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ మిల్క్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సెమీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక బౌల్లో వేసుకోవాలి. బౌల్ని ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల అందులో ఉండే ఎయిర్ బబుల్స్ పోయి బ్యాటర్ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ బౌల్ని ముందుగా హీట్ చేసి పెట్టుకున్న వెజల్లో ఇలా సెట్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ అయ్యాక నైఫ్ గుచ్చి చెక్ చేసుకోవాలి. ఇలా నైఫ్ క్లీన్గా వచ్చింది అంటే కేక్ కుక్ అయినట్టు. ఇప్పుడు కేక్ని ఇలా డిమోల్డ్ చేసుకోవాలి. చూసారా కేక్ ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉందో. ఇప్పుడు ఈ హాట్ బ్రౌనీని కట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఎయిట్ టు 10 hours అయ్యాక ఐస్ క్రీమ్ ఇలా బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఇలా హాట్ బ్రౌనీ పైన పెట్టుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకున్న హాట్ చాక్లెట్ని కూడా ఐస్ క్రీమ్ పైన వేసుకోవాలి. అంతే, మన హాట్ బ్రౌనీ విత్ పీనట్ బటర్ ఐస్ క్రీమ్ రెడీ. హాట్ బ్రౌనీ పైన ఇలా ఐస్ క్రీమ్ కరుగుతూ చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. ఈ యూనిక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.